ఇద్దరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ఆర్టిస్టుల్లో కొంతమంది డైరెక్ట్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ నుంచి, అదే జస్ట్ సినిమా త్రూవే ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి, చాలా మందికి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు వాళ్ళకి డైలాగ్స్ లో వేరియేషన్ ఉంటుందా? అంటే మీరు చెప్పేది కొంచెం మేబీ మీరు లౌడ్ గా చెప్తా ఉంటారేమో కదా, కొంచెం బేస్ ఎక్కువ, లౌడ్ ఎక్కువ, చాలా స్పష్టంగా. మిగిలిన వాళ్ళు నేను చూసిన కొంత కొన్ని షూట్స్కి నేను వెళ్ళిన చోట్ల కొంతమంది అయితే జస్ట్ లిప్ మూమెంట్ ఇచ్చేస్తారు, వినకపోయినా పర్లేదు అన్నట్టు చాలా మెల్లమెల్లగా చెప్పేస్తారు. అంటే ఇది లౌడ్ గా చెప్తా ఉంటా. లేదండి, అట్లాంటి కాదు, ఇది డిఫరెంట్ మీడియం. థియేటర్ అనేది వేరే మీడియం, సినిమా అనేది వేరే మీడియం. మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు సినిమాకి తగ్గట్టే ఖచ్చితంగా. ఇప్పుడు మీడియం మాది లైక్ ఇది వెరీ క్లోజర్ మీడియం కాబట్టి నేను చిన్న థింగ్ చేసినా బాగా వెరీ కనిపించిపోద్ది. అక్కడ నేను అట్లనే యాక్ట్ చేస్తా అంటే థియేటర్ మీద వర్కౌట్ అవ్వదు. ఆడియన్స్ కొంచెం దూరంలో ఉంటారు, మొత్తం వేరే మీడియం మీద కంప్లీట్లీ. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీడియం. ఇక్కడ లౌడ్గా చేసేవాళ్ళు మళ్ళీ వర్కౌట్ అవ్వరు. సినిమాలో లౌడ్గా చేస్తా అంటే లైక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీడియం. ప్రాసెస్ ఒకటే, యాక్టింగ్ అనే ప్రాసెస్ ఒకటే, కానీ యూ నీడ్ టు ట్యూన్ టు ద మీడియం అంతే. అంటే ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేస్తున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు దానిలో మీరు కంటిన్యూస్గా ఒకే క్యారెక్టర్లో ఉండిపోతారు థియేటర్కల్ ఉన్నప్పుడు. 3 అవర్స్ ప్లే ఉంటే 3 అవర్స్ ఒకే క్యారెక్టర్లో ఉంటారు, బయటకు వస్తారు. బట్ ఇక్కడ మీరు కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. మీరు బయటకు వచ్చేస్తారు, షో కట్ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ అదే క్యారెక్టర్ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. దీనిలో ఏమన్నా మీకు కొంచెమైనా కష్టం ఏమన్నా అనిపిస్తుందా, ఎక్కడైనా ఛాలెంజింగ్గా అనిపిస్తుందా? తెలుసు కాబట్టి ముందు ఏం జరుగుద్దో తర్వాత ఏం జరుగుద్దో తెలుసు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదండి. అంటే వెన్నే అండ్ ఇంకొకటి కొంచెం ఇంటరాక్షన్ తగ్గించుకుంటే బెటర్ ఆ టైంలో. అండ్ ఇంటరాక్షన్ అంటే పక్క వెళ్ళిపోయి మాట్లాడి ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటే లైక్ డెఫినెట్లీ కొంచెం అది మిస్ అయిపోతుంది. అంటే ఎవరి ప్రాసెస్ వాళ్ళది, కొంతమంది బయటికి వెళ్ళినా కూడా వెంటనే టఫ్ అని వచ్చేస్తారు, నేను అట్లా రాలేను. ఎవరి ప్రాసెస్ వాళ్ళు అంతే, లైక్ దట్ ఎనర్జీ అండ్ ద స్టోరీ ముందు తర్వాత ఏం జరిగింది, క్యారెక్టర్ కంటిన్యూటీ అనేది ఉంటుంది కదండి. సో ఎక్కువ డైవర్ట్ అవ్వరు మీరు, నాకు తెలిసి అంతకుముందు చెప్పింది దాని ఆన్సర్. యా, ఎక్కువ డైవర్ట్ అవ్వరు. మెయిన్ పర్పస్ ఏంటి, మన క్యారెక్టర్ అది గుర్తుపెట్టుకుంటారు, మిగిలింది అంతా అంతే. మీకన్నా దట్ అక్కడ మన థియేటర్ అయితే చివరి వరకు ఎక్కడో ఆడియన్స్ కూర్చుంటే ఆ మనిషికి కూడా రీచ్ అవ్వాలి కదా. వాయిస్ రీచ్ కావాలి, బాడీ లాంగ్వేజ్ రీచ్ కావాలి, ఎక్స్ప్రెషన్ ఎలాగో అంత దూరం రీచ్ అవుతుంది లేదు చెప్పలేము. అట్లీస్ట్ బాడీ ఆ మూమెంట్ని బట్టి చివరి మనిషికి రీచ్ అవుతుంది. దానివల్ల థియేటర్ కొంచెం బ్రాడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి వచ్చిన వాడికి మనం ఎక్కడ కాదో కిలోమీటర్ దూరంలో జూమ్ లెన్స్ పెట్టేస్తే పట్ల టైట్ కళ్ళు రావాలని కూడా వచ్చేస్తాయి. అవును. సో దానికి కొంచెం తగ్గాలనేది ఒక చిన్నపాటి సూత్రం అంతే. అది థియేటర్లు బాగా చేస్తారు, థియేటర్లకు ఉంటుంది అని కొందరు అంటారు, సినిమా కష్టమని కొందరు అంటారు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్. థియేటర్ అంతంత రైల్వే గుర్తుపెట్టుకుని చెప్తారు కదా సినిమా ఈజీగా అయిపోతుంది. కొందరు అంటారు సినిమాలతో విజయారు యాక్షన్ చేస్తున్నట్టే కట్ చెప్తారు, సరిగ్గా 3 బ్రేక్ అవుద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అలవాటు పడ్డ టైం పడుతుంది అండి, అంతే, ఏం లేదు. అది అడాప్ట్ అవ్వడం సడన్గా ఎవరికైనా ఇబ్బంది. థియేటర్ తీసుకెళ్ళిపోతుంది అని చెప్పలేము. థియేటర్ కంటిన్యూస్ ఇస్తుంది ఫస్ట్. అవును, తడుస్తూ ఉంటుంది, బురదో నీరో రాళ్ళో రాపో నడుస్తూ ఉంటే ఒక అలవాటు అవుతుంది. కనీసం పాదాలైనా సహకరిస్తాయి, అలవాటు పడుతుంది. అట్లా ధైర్యంగా చెప్పడానికి పనికి వస్తుంది. థియేటర్లు అందరూ ఎరగేస్తారని కూడా చెప్పలేము. మీరు ఇప్పుడు అన్నారు వాళ్ళు ఏం చేయకుండా వచ్చారు సినిమాల్లోకి, మీరు థియేటర్ నుంచి వచ్చారు, వాళ్ళు అద్భుతం చేసేవాళ్ళు. అది ఎవరికి ఎంత తినడానికి రాసి పెట్టి ఉంటుంది, యోగం యోగ్యత అంటారు చూడండి, అట్లా జరుగుతూ ఉంటుంది. అంతే, థియేటర్ చెయ్యాలి, చేస్తే మంచిది. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అదృష్టం కొద్ది మేమిద్దరం అక్కడ పడిన వాళ్ళం కాబట్టి మాకు అది కాస్త 2 ముక్కలు తినడానికి అవకాశం ఉంది లేట్ అయింది.